ఎవరికి సాధ్యం అనే పాఠాన్ని మనం మాట్లాడుకుందాం. దేవునికి ఇష్టుడుగా ఉండుట ఎవరికి సాధ్యం? దేవునికి ఇష్టుడుగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఇష్టుడుగా లేవనుకోండి, ఆయనకు శత్రువుగా ఉన్నట్టే. విరోధిగానే ఉంటాం, ఇష్టుడిగానే ఉంటాం. ఒక వ్యక్తి పట్ల మీ అభిప్రాయం ఏంటంటే మంచిగానైనా చెబుతారు, చెడ్డగానైనా చెబుతారు, అంతే కదా. అయితే ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి? ఆయనకి ఇష్టుడిగా ఉండడం వల్ల ఎలాంటి కృప దొరుకుతుంది? యేసుక్రీస్తు వారి గురించి దేవుడు చెప్పిన సాక్ష్యం, పరలోకం నుంచి స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆయన ఇష్టుడు ఆయనకి. ఒక దావీదు గురించి యేసుక్రీస్తు వారు గురించి దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. ఏమని? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఇవన్నీ మనం తెలుసుకుంటున్నా చదువుకుంటున్నా సరే మనకెందుకు ఈ ఆలోచన కలగడం లేదు, నేను దేవునికి ఇష్టుడుగా ఉండాలి. ఇష్టుడుగా ఉంటేనే తప్ప ఆయన చెంత మనం నివాసం చేయలేం. మరి ఇష్టుడుగా ఉండడం మనలో ఎవరికి సాధ్యం అది ఆలోచించాలి. ఆఫ్రికా దేశానికి ఒక సువార్తికుడు వెళ్ళి యేసుక్రీస్తు వారి ప్రేమను వివరిస్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడైన మనను పోలిన ఆకారాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. తన జీవాన్ని మనకు అనుగ్రహించి మన మరణాన్ని ఆయన భరించాడు అని ఎంతో భావగర్భితంగా హృదయాలను పిండేదిగా వాక్యం ప్రకటిస్తున్నారు. ఆయన ప్రేమ నీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు అక్కడున్న ఆఫ్రికన్స్ ప్రజలు చెప్తున్న మాట ఏంటంటే మాకు తెలుసు అంటున్నారు వాళ్ళు. వందనాలమ్మా. మాకు తెలుసు అంటున్నారు. ఏంటి ఎలా తెలుసు? నేను 2000 సంవత్సరాల క్రితం ఆయన గురించి మాట్లాడుతున్నాను, మీకెలా తెలుసు అని అడుగుతున్నారు. లేదండి, మొన్న ఈ మధ్య వరకు కూడా మాలోనే బ్రతికి మాతోనే ఉన్నాడండి ఆయన అంటుంటే ఆ బోధకుడు ఆశ్చర్య, మీలో ఉన్నాడా, మీ మధ్య బ్రతికాడా, నేను 2000 సంవత్సరాల క్రితం ప్రభు గురించి మాట్లాడుతున్నానండి అంటున్నాడు ఆయన. లేదండి, కొద్ది కాలం వరకు మా మధ్యనే బ్రతికాడండి, మాకు తెలుసండి యేసుక్రీస్తు వారు అంటున్నారు వాళ్ళు. చాలా ఆశ్చర్యపోయాడు. రుజువేంటి అని అడుగుతున్నాడు ఇతను బోధకుడు. రండి అని తీసుకెళ్ళి సమాధి చూపిస్తున్నారు. ఒక సమాధి చూపించి, ఇదిగోనండి ఆయన గుండెని ఇక్కడ మేము సమాధి చేసామంటున్నారు. ఎందుకు ఎవరు అని తెలుసుకుంటే ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్. అంటే ఆయన ఈ ప్రజల మధ్య ఎలా బ్రతికాడో తెలుసా? యేసుక్రీస్తు వారిలా బ్రతికాడనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు అంటే ఎవరిని చూపిస్తున్నారు తెలుసా ప్రజలు? డేవిడ్ లివింగ్స్టన్. ఆయన ఆఫ్రికా దేశం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టేశాడు, తన జీవనమంతా దారబోసేసాడు. చివరికి ఆ దేశంలోనే తుదిశ్వాస విడిచిపెట్టేశాడు. ప్రార్థన చేసుకుంటూ ప్రాణం వదిలేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడన్న వార్త ఇంగ్లాండ్ దేశానికి తెలియగానే మా దేశ పౌరుడైన చాలా గొప్ప సువార్థికుడు, తీసుకెళ్ళిపోతాం మా దేశంలో సమాధి చేస్తామంటే ఆఫ్రికా ప్రజలు ఒప్పుకోలేదట. మీ దేశంలోనే పుట్టుండొచ్చు కానీ మా దేశం కోసం ఏడ్చాడండి, మా కోసం తన జీవితమంతా దారబోసేసాడు, ఆయన మా మధ్యనే సమాధి చేయాలన్నాడట. రెండిద్దరు వాదించుకుంటున్నారట. చూడండి, ఒక పరిశుద్ధుని దేహం కోసం ఎలా వాదించుకుంటున్నారు. మనం చచ్చిపోతే ఇంకా తీసుకెళ్ళరా అని అడుగుతుంటారు, ఇంకా తీసుకెళ్ళరా, మాకు చాలా ఆలస్యం అయిపోతుంది అంటుంటారు. కానీ ఆయన శవాన్ని తీసుకెళ్ళనివ్వటం లేదు, కుదరదంటున్నారు. అప్పుడు పెద్ద ఆయన లేచి, ఏంటి సమస్య అంటే ఇలా మరి మా కోసమే కదండి, ఆయన ఎంతో ఆలోచించారు, కన్నీరు విడిచాడు. అంటే మీకోసం ఆలోచించిన ఆ గుండెని మీకు ఇచ్చేస్తాం, ఆయన దేహాన్ని మేము తీసుకెళ్తామని మాట్లాడినప్పుడు ఆ గుండె చీల్చండి,
ఆ గుండె తీసి ఆఫ్రికన్ ప్రజలకు ఇచ్చేదాకా కూడా వాళ్ళు ఒప్పుకోలేదట. ఆ గుండెని భద్రంగా తీసుకెళ్ళి ఆ ప్రజల మధ్యలో సమాధి కట్టుకుని దాంట్లో పెట్టారట. బాడీనేమో ఇంగ్లాండ్ తీసుకెళ్ళిపోయారు, ఆ గుండెనేమో ఆఫ్రికాలో సమాధి చేశారు. ఇప్పుడు ఈ ప్రజలు అంటున్నారు, తర్వాత కొంతకాలానికి వచ్చిన ఆ సువార్తికునితో మాకు యేసుక్రీస్తు వారు తెలుసు, ఆయన మా మధ్యనే ఉండేవాడు, ఆయన సమాధి కూడా మా మధ్యనే ఉంది అన్నప్పుడు ఆశ్చర్యపోయాడు ఆయన. ఎవరంటే ఇంతకి డేవిడ్ లివింగ్స్టన్. క్రీస్తునిరిగిన ఆయన హృదయం అంతగా మార్పు చెందితే ఆయన బ్రతికిన తీరు ప్రజల్లో క్రీస్తును తలపిస్తే మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఆలోచించాలి. ఎవరు జీవించగలరు ఎలాగా అంటే, మొట్టమొదటిగా నటన అనే దాన్ని విడిచిపెట్టి యథార్థంగా జీవించేవారు, హృదయంలో మార్పు కలిగిన వారు. వాక్యం ఏం చెబుతుంది మనం చూడగలిగితే, హెబ్రిలకు రాసిన పత్రిక 11:6 చదువుకుందాం. హెబ్రిలకు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, మీరు ఒకవేళ దేవుణ్ణి నమ్మే ఉండొచ్చు, బాప్తిసం పొందే ఉండొచ్చు, భక్తిలో కొనసాగుతుండొచ్చు, కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఆయన తెలుసుకోకుండా బాప్తిసం పొందకుండా అని మాట్లాడడం లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని తన్ను వెదకువారికి, ఎవరికి, అందరికీ కాదు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలను కదా, నమ్మవలను కదా. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. దేవునికి ఇష్టుడై ఉంటే విశ్వాసం ఉంటుంది. అలా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. దేవునికి ఇష్టుడై ఉండాలంటే విశ్వాసం. దేవుని వద్దకు ఎందుకు రావాలి? ఆయన ఉన్నాడని నమ్మి రావాలి. ఒక ఆయన చాలా సంవత్సరాల నుంచి దేవుళ్ళో ఉన్నాడు. ఏదో సమస్య వచ్చింది, నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్నాడు కదండి, ఆయన చూసుకుంటారులే అన్నాను నేను. ఏమున్నాడండి దేవుడు, ఉంటే ఎలా జరుగుతుందా అంటున్నాడు. మరి ఇన్నాళ్ళు భక్తి ఏమైపోయింది? ఇప్పుడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు అసహ్య కార్యములు చేసేదరు, చెడిపోయిన వారు. ఏం చేయక్కర్లేదు, దేవుడు ఉన్నాడా లేదా అని అడిగితే చాలా ఇంటర్వ్యూ. ఉన్నాడు అంటే ఉన్నాడు అన్నట్టుగా బ్రతుకు. ఉన్నాడని లేనట్టుగా బ్రతుకుతున్నావు అంటే లేడని నువ్వు చెప్తున్నట్టే, అంటే నువ్వు చెడిపోయిన వాడు అన్నమాట. విశ్వాసం అనేది లేకుండా, దేవుని యందు విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. అసాధ్యం జరగదది. విశ్వాసం ఉంచడమో ఉంచకపోవడమో, ఈ రెండిటిలో ఏదో ఒక కోవలో మనం ఉంటాం. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒకటి విశ్వాసం ఉంచేవారిగానే ఉంటాం, లేదా విశ్వాసం ఉంచని వారిగానే బ్రతుకుతాం. ఎలా బ్రతికినప్పటికీ క్రైస్తవులుగా ఉంటాం, అది విషయం. మీరు ఎవరంటే క్రైస్తవులు, విశ్వాసం ఉంచిన క్రైస్తవుల, విశ్వాసం ఉంచని క్రైస్తవుల, మొత్తానికి క్రైస్తవులు. కానీ దేవునికి ఇష్టమైన వారు ఎవరు వీరిలో అంటే విశ్వాసం ఉంచిన వారు. యోహాను సువార్త 3:36 యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటను మనం కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. చూడండి, మళ్ళీ చదువుదామా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. దేవుని యందు విశ్వాసం ఎవరు ఉంచుతారు? ఆయన నమ్మినవారే, ఆయనలో ఉన్నవారే. ఆ ఉన్నవారిలో ఏం కోల్పోతారు? మళ్ళా విశ్వాసం కోల్పోతారట. భక్తులు ఉన్నారు, అలాగే భక్తిహీనులు ఉన్నారు. భక్తిహీనులను ఎవరన్నా తెలుసా? దేవుణ్ణి ఎరగని వారిని అనకూడదు. భక్తుల్లో భక్తి లోపిస్తే భక్తిహీనులు అనాలి. రక్తం లేదంటారు అప్పుడప్పుడు మనల్ని డాక్టర్ గారు, మీకు రక్తం లేదని అంటాడు. అంటే ఎప్పుడు లేదా, ఉన్నంత లేదా,
ఉండాల్సినంత లేదా? అంటే ఆల్రెడీ రక్తం ఉండాలి, అంత లేదు. ఇప్పుడు రక్తహీనత వ్యాధి వచ్చింది మనకి, మరి భక్తిహీనత అంటే భక్తి అస్సలు లేనోడు గురించి మాట్లాడుతున్నాడా? కాదు, భక్తిపరుడే కానీ ఉండాల్సినంత భక్తి లేదు. మరి విశ్వాసం లేకపోవడం అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? విశ్వాసం ఉండాలి, ఉండాల్సినంత లేదు. దేవుడు మన పట్ల ఎంతైతే విశ్వాసం కలిగి మనం ఉండాలని అనుకుంటున్నారో అంత విశ్వాసంలో మనం లేకపోతే మన అవిశ్వాసులం, విశ్వాసం లేని వారం. ఇప్పుడు ఈ కోవకు గనక మనం చెందిన వారం అయితే దేవునికి ఇష్టలుగా మనము కొనసాగలేము, దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండలేము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం అంటుంది వాక్యం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు అంటే వాడు ఎవడన్నమాట? అవిశ్వాసి జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచున్నది. దేవుని ఉగ్రత వాని మీద నిలిచిందట. అంటే ఇక్కడ ఉన్న మనలో కొంతమంది మీద ఉగ్రత నిలుచుంది, కొంతమంది కొరకు నిత్య జీవం ఎదురు చూస్తుంది. ఇక్కడున్న మనలో, బయట వారి సంగతి తర్వాత చూద్దామండి, ఇక్కడున్న మనలోనే కొంతమంది కొరకు నిత్య జీవం ఎదురు చూస్తుంది. ఎందుకంటే మీరు కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు. విశ్వాసం ఉందంటే మీరు దేవునికి ఇష్టలు. మరి కొంతమంది మీద ఉగ్రత నిలుచుందట, అంటే మరణిస్తే నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఎందుకంటే విశ్వాసం ఉంచాల్సినంతగా ఉంచటం లేదు, అది సమస్య. మనం చాలా కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం ఇది. విశ్వాసం లేకపోతే నరకానికి వెళ్ళిపోతామంటారా మీరు చెప్పండి? దేవుని నమ్మకపోతే, దేవుని చెంతకు రాకపోతే, బాప్తిసం పొందకపోతే నరకానికి వెళ్తారని చెబుతున్నాం. విశ్వాసం లోపించినా వెళ్ళిపోతాం నరకానికి. ప్రకటన గ్రంథం 21:8 అలా చెబుతుంది. ఒక లిస్ట్ ఇస్తున్నారు నరకానికి వెళ్ళిపోయేవారు లిస్ట్ చూడండి. ప్రకటన గ్రంథం 21:8, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. వీటిలో ఒక పదం ఉంది, ఎవరండి? అవిశ్వాసులు. అంటే విశ్వాసము లోపించిన వారు, దేవునిపై ఉంచాల్సినంత విశ్వాసం ఉంచకపోయిన వారు. దేవుణ్ణిలో ఉన్నారు కానీ దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మనివారు. నమ్ముతారు, మీరు నమ్మరంటే మీరు ఒప్పుకోరు, కానీ నమ్మాల్సినంతగా నమ్మరు, అంతగా నమ్మరు. ఇది కూడా ఏంటి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం? నమ్మాల్సినంతగా నమ్మి తీరాలి నువ్వు, దేవుడు కోరుకుంటున్నారు. వాక్యం నీ చెవిని పడుతుందంటే నీలో మార్పు రావాలి. దినదినము నీ విశ్వాసం వృద్ధి చెందాలి, దినదినము వృద్ధి చెందాలి. అలా లేదనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసా? మీరు అగ్నిగుండం కొరకు సిద్ధపరచబడుతున్నారు. దేవుని పట్ల ఎంతటి విశ్వాసం కలిగి ఉన్నాం మనం? మన విశ్వాసం ఎలా ఉంది? పరీక్షించుకుంటూ ఉండాలి ప్రేమిన వరలారా. అందుకే ఖచ్చితంగా చెప్పేశారు ఆయన, దేవునికి విశ్వాసం లేకుండా ఇష్టుడై ఉండడం అసాధ్యం. మరి దేవునికి ఇష్టులైనటువంటి ఎవరికి సాధ్యం అని మనం ఆలోచిస్తున్నామంటే, విశ్వాసం కలిగి ఉండే వారే ఆ విషయంలో దేవునికి ఇష్టానుసారులుగా మారుతారు. విశ్వాసం లోపిస్తూ ఉంటుందా? అవును, లోపిస్తూ ఉంటుంది. ఎందుకు లోపిస్తూ ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఎందుకంటే మన దైనందిన జీవితంలో దేవుని కొరకు ప్రాకులాడుతున్న సమయంలో లోక సంబంధమైనవి ఏవో ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంటాయి. అక్కడ మనం ఆలోచనలు పడుతుంటాం, దేవుని కొరకు జీవించి దీన్ని పక్కకు నెట్టాలా, దీనికి సమయాన్ని వెచ్చించి కాసేపు దేవునికి దూరంగా ఉండాలా. అప్పుడు మన హృదయం అంతటి ఏమంటుంది తెలుసా? కాసేపే కదా దేవునికి దూరంగా ఉంటాం, మళ్ళీ దేవునిలోకి వెళ్ళిపోతాం కదా. ఆ చిన్న నిర్ణయం మనల్ని అవిశ్వాసులుగా మార్చేస్తుంది. దేవుడు మనతో ఉన్నారని తెలిసినా కూడా భౌతిక సంబంధమైన దానికోసం మనం ఆలోచిస్తే విశ్వాసంలోంచి అవిశ్వాసంలోనికి వస్తాం.
దేవుడు మనకు చాలా అవసరం, ఆయన ప్రేమ నాకు కావాలనే అనుకుంటే లోకములో ఉన్నవాడు కూడా విశ్వాసంలోనికి వస్తాడు, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టి. అంటే దేవుని మీద ఎంతగా అనుకుంటున్నామో దాని మీదే మన విశ్వాసం ఆధారపడి ఉందన్నమాట. ఏ విషయంలో ఎంత నమ్మకం కలిగి ఉన్నామో, ఏదైనా చిన్న పొరపాటు జరుగుతుందని కూడా మన జీవితంలో దేవుడు ఉన్నారు అంటే చేయగలమా? మరి నువ్వు చేయగలుగుతున్నావంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మడం లేదు అంటే దాని అర్థం ఏంటి? నువ్వు అవిశ్వాసంలో ఉన్నావు. దేవుడు చూస్తారు, దేవుడు చూస్తారు. చాలామంది పలానా వాళ్ళు చూడకూడదు నన్ను అనుకుంటుంటారు, లేదా పాస్టర్ గారు చూడకూడదు నన్ను అనుకుంటుంటారు. మంచి తనాన్ని నటిస్తుంటారు. దేవుడికి అవన్నీ అక్కర్లేదు. దేవుడు ఎప్పుడు హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటారు ఆయన, హృదయాన్ని ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటారు ఆయన. ఆయనకి అందరము ఎరిగిన వాడే, మన అందరినీ ఎరిగినవాడే ఆయన. మన హృదయాంతరంగపు లోతులని తెలుసు, మాట మన నాలుకకు రాకమునే పది పూర్తిగా అని తెలుసట. అన్నీ ఎరిగిన దేవుడు ఆయన. మనం ఎలా జీవించాలి? ఇశ్రాయేల్ ప్రజలు ఈ విషయంలోనే తప్పిపోయి నరకాగ్ని అరణ్యంలో అగ్నికి ఆహుతి అయిపోయారు. అంటే ఆయన కోపానికి బలి అయిపోయారని చెప్తున్నాను నేను. సర్పాల విషయంలో కానీ, తెగులు విషయంలో కానీ, వారు సనిగినప్పుడు కానీ ఎన్నో మారులు వేల కొలది ప్రజలు కుప్పకూలిపోయారు. ఆయన కోపాగ్నికి బలైపోయారు. దేనికంటే దేవుని మీద ఉండాల్సినంత, ఉంచాల్సినంత నమ్మకాన్ని ఉంచలేకపోయారు. హెబ్రీలకు రాసిన పత్రిక 3:12 నుంచి కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3:12 నుంచి కొన్ని మాటలు చూద్దాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము. ఎందుకంటే విడిచిపోతామండి మనం? దుష్ట హృదయం అట. దుష్టుడు అంటే తెలుసు, అపవాది అంటే. హృదయం మనలో ఉండేదే కదా. అంటే ఈ హృదయం ఏమైపోయిందనమాట? దుష్టునికి లోబడిపోయింది. ఏ విషయంలో దుష్టునికి లోబడిపోయింది? భౌతిక సంబంధమైన దేని విషయంలో సరే దుష్టునికి లోబడితే నీది దుష్ట హృదయమే. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? జీవము గల దేవుని విడిచిపెడతావు. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరి ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా ఎవరు చెప్తున్నాడండి? పౌలు గారు. సహోదరులట, అంటే దేవుళ్ళు ఉన్నోళ్ళు అన్నమాట. మళ్ళీ దేవుళ్ళో ఉన్నోళ్ళకు కూడా ఇది వస్తుందా? అవును. మనం బ్రతుకున్నంతకాలం దీని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రేమిన వల్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. దుష్ట హృదయము మనలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి మనం కూడా. నేడు మీరు ఆయన శబ్దమును వినని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరచుకొనకుడి. మాట వినబడుతుందా? మీకేం వినబడుతుంది ఇప్పుడు? శబ్దం వినబడుతుందని. శబ్దం ఎవరి శబ్దం? దేవుని శబ్దమే. మంచిది, మంచిగా చెప్పారు, సమాధానం. మరి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు మీరు? దేవుని శబ్దం వినబడుతుంటే ఏం చేస్తారు? కొంతమంది నిద్రపోతుంటారు. అంటే దేవుని శబ్దం వినబడే యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు మోషేలియాలు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. పేతురు గారు ఏదో అప్పుడే నిద్ర నుంచి లేచినట్టుగా మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేద్దాం అనుకుంటున్నాను, నీకు ఒకటి, ఏలియా గారికి ఒకటి, మోషే గారికి ఒకటి, ఎప్పుడైనా వచ్చి మాట్లాడుకోవచ్చు మీరు ముగ్గురు అనుకుంటున్నాడు. ఆకాశం ఉరిమిందట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మీతో చెప్పింది చేయండి చాలన్నాడు ఆయన. వెంటనే సాష్టాంగ పడిపోయారు ఆ శబ్దానికి. ఎందుకంటే దేవుని శబ్దం, దేవుని శబ్దం. మోషే గారు సీనాయి పర్వతారణ్యంలో ఉండగా ఆ పర్వతం మీదుగా దేవుని మాట వినబడుతుంటే మోషే గారు ఆనందిస్తుంటే ప్రజలందరూ గగ్గోలు పెట్టేశారు. మేము వినలేము ఉరుము వంటి ధ్వని అంటున్నారు వాళ్ళు. నువ్వు మాతో మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడితే చచ్చిపోతాం మేము అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం వింటుంది ఎవరిది? దేవుని శబ్దం. కానీ శబ్దం విన్నా సరే కొంతమంది హృదయాలు ఎలా ఉంటుంది తెలుసా? ఆయనకి ఏం పని లేనట్టుంది, అన్నీ అంటున్నాడు అంటారు. మీరు ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు దేవుని శబ్దం, మళ్ళీ ఇంతలోనే నా శబ్దం అనుకుంటుంటారు మీరు. ఆయన నిశ్శబ్దంగా ఉంటే మంచిది అనుకుంటారు. నేను నిశ్శబ్దంగానే ఉంటున్నాను, నీ శబ్దం అంతా ఆయనదే. మీకు అర్థమైందా?
మేరీ గారు వచ్చి రాత్రి ఏమంటుందంటే, భయపడిపోయేవండి బాబు వాక్యానికి ఏంటి అలా చెప్పేశారు అంటుంది. ఎవరి శబ్దం? దేవుని శబ్దం. దేవుడు ఏ క్షణాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారో ఎవరికి తెలియదు. నువ్వు యోధలా ఉన్నావా పేతుర్లా ఉన్నావా అన్నానండి, అంతే. భయపడిపోయారట. రాత్రి ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. అందరిది అదే అభిప్రాయమా? భయం వేసిందా? అంటే ఆ శబ్దం ఎవరిది? దేవుని శబ్దం. మీరు గ్రహించారన్నమాట. మిమ్మల్ని భయపెడితే నాకేం వస్తుంది చెప్పండి? అసలు భయపడిన వాళ్ళందరూ సంఘం నుంచి వెళ్ళిపోతున్నారు. దేవుని శబ్దం అది మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ మనల్ని విశ్వాసంలోనికి నడిపిస్తూ ఉండే శబ్దం అది. చూడండి, ఆయన శబ్దము వినని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకండి. కఠినపరచుకొనకండి, మీ హృదయాలను కఠినపరచుకొనకండి అని ఆయన చెప్పను గనక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడు కఠినపరచబడకుండాట్లు. ఏమిటి ఎక్కువగా ఇదే మాట, కఠినపరచబడకుండాట్లు, కఠినపరచబడకుండాట్లు. హృదయాన్ని కఠినపరచుకుంటున్నావా? ఎప్పుడు కఠినమవుతుందో తెలుసా? దేవుని మాటకు వ్యతిరేకంగా నువ్వు ఆలోచించినప్పుడు ఆ ప్రభావం మొట్టమొదటిగా నీ హృదయం మీద పడుతుంది. హృదయం ఏమవుతుందో తెలుసా? కఠినమవుతుంటుంది. కఠినమైందంటే ఏమవుతుందో తెలుసా? పాపంలో పడుతుంది. అదే చెప్తున్నారు ఆయన. పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడని సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు, మనకున్న దృఢ విశ్వాసం అదే మాట్లాడుతున్నారు పౌలు గారు 11వ అధ్యాయంలో కూడా. దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టాలట. విశ్వాసంలో ఎదగటం ఎలాగంటే తర్వాత ఆలోచిద్దాం, ముందు అసలు విశ్వాసంలో దిగజారిపోకుండా కాపాడుకుందాం. అంతం మట్టుకు దృఢముగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉందము. అసలు అప్పుడు మనకి మెంబర్షిప్ ఉంటుందట ఆయనలో. లేకపోతే విశ్వాసంలో జారేమనుకోండి ఏం పోయింది? ఆయనలో మనకి స్థానం లేదు, పోగొట్టుకున్నాం. ఎదగాలంటే ఆయనతో ఉండాలి. అసలు ఆయనతో ఉండాలంటే ఉన్నదాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఉన్నదాన్ని జారబెట్టుకుంటూ ఉండి మరి ఏంటంటే విషయం అంటే ఏం చేయగలం చెప్పండి? అంతం మట్టుకు నీ దృఢ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, చేపట్టుకుని ఉండాలి అని చెప్తున్నారు. అప్పుడు పాలివాడివై ఉంటావు. విని కోపం పుట్టించింది ఎవరు? మోషచేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద? 40 సంవత్సరాలు ఆయన కోపగించాడు. పాపం చేసిన వారి మీదే కదా. ఇందుకే ఎవరండి వాళ్ళు పాపం చేసిన వాళ్ళు? వాళ్ళే, దేవుని ప్రజలే. ఎవరినైతే ప్రేమించి ఐగుప్తు నుంచి తీసుకొస్తున్నాడో వాళ్ళలోనే వచ్చిందండి మరలా దుష్ట హృదయము. పాపం వలన కలుగు భ్రమ, విశ్వాసాన్ని కోల్పోయారు. దేవుడు వారి మీద కోపగించారు. వారి శవములు అరణ్యములో చెట్టును ఆకురాలినట్టుగా రాలిపోయినాయట. వారి శవములు అరణ్యములో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసానో అవిధేయులను వారిని గూర్చియే కదా. ఎవరి గురించి? అవిధేయులని వారిని గురించే కదా. యేసుక్రీస్తునందు విధేయత ఉంచటమే విశ్వాసం అని యోహాను 3:36 చదివాం మనం. ఇక్కడ అవిధేయులు, ఆయన మాటకు అవిధేయులైన వారిని గురించి చెప్తున్న మాట ఇది. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని. అదండి కారణం ఏంటి చెప్పండి? మనలో ఎవరైనా పొరపాటున రేపు స్థానం మారి అబ్రహాం గారు ఉండాల్సిన చోటుకు బదులుగా ధనవంతుడున్న చోటుకు వెళ్ళిపోయామనుకోండి, కారణం ఎవరో చెప్పండి. మీరు అలా చూస్తున్నారు, నేనన్నట్టు నేనా? ఏంటి మరి చెప్పండి, ఎలా కారణం అయ్యారు మీరు? అవిశ్వాసం. ఉంచాల్సినంత విశ్వాసం ఉంచలేదు. మనందరి గురించి బయట ఏమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళండి అసలు పని పాట ఉండదని. అస్తమాను బైబిలే, అస్తమాను దేవుడే. వాళ్ళకి ప్రతిరోజు క్లాసులు అంటున్నారు. చాలా బాగా మెచ్చుకుంటున్నారండి బయట, ఎవరిని ఏమనకండి మీరు. సమస్య ఏంటంటే మనలో ఉంది ప్రాబ్లం, మనకే తెలుస్తుంది. ఇంతగా ప్రతిరోజు ఏదో ఒక చోట వాకింగ్ చెప్పుకుని వింటున్నా సరే మనలో ఇంకా ఏం పోవట్లేదు? అవిశ్వాసం. వీళ్ళందరూ ఏమంటారో తెలుసండి. ఇప్పుడు ఏమీ అంటారు, ఇప్పుడు మెచ్చుకుంటారు, పైకి తిడుతున్నా మెచ్చుకుంటారు. మొన్న రత్నాకర్ గారు మాట్లాడితేనే లక్ష్మీ గారికి అంత భక్తి ఉందన్న విషయం నాకు అర్థమైంది.
అంతకుముందు ఆయన మారకముందు పని పాట లేదు ఎవడికి అనేవాడు. మన్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆవిడ ఖాళీ దొరికితే ప్రార్థన చేసుకుంటుందండి. సరే మంచిగా మాట్లాడాడు ఆయన. అంటే ఇప్పుడు కూడా వీళ్ళు దేవుళ్ళో ఉన్నారు అంటున్నారు, కానీ ఎప్పుడు అంటారో తెలుసు అండి. అసలు బాధ చనిపోయే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, తర్వాత మనం చనిపోయి కూడా ఎక్కడికి వెళ్తాం? చూసారు ఎంత బాగా ఫిక్స్ అయ్యారు మీరు అందరూ, ఎక్కడికి వెళ్తాం? తప్పులే చెప్పండి, ఆ హృదయ రహస్యాలే బయటపడాలి వాక్యం దగ్గర. నరకానికి వెళ్తాం అప్పుడు వాళ్ళే ఊరుకోరండి. నీవును మావలే బలహీనుడు అయ్యావా, నీవును మా బోటివాడవయ్యావా, అది సత్కరించడానికి పలికే సన్మాన పదాలు కాదు అవి, తిట్లు. ఊరి దరిద్రుడా, మా కళ్ళ ముందు ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరిగేవాడు కదరా, మాకంటే తెలియక మేము ఎక్కడ పడ్డావురా, ఎప్పుడు నిన్ను టచ్ చేసినా ట్రాన్స్ఫార్మర్లకు షాక్ కొట్టేవాడు కదరా, దేవుడు అనేవాడు కదా, ఏమైపోయావు ఇప్పుడు అంటే. అంతా బాగానే ఉంది, నా జర్నీ అంతా బాగా సాగింది, కాకపోతే విశ్వాసానికి బదులుగా ఆ చేరిందంతే, అవిశ్వాసం. మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే, నేను కొన్ని కొన్ని చోట్ల దేవుణ్ణి విడిచిపెట్టేసాను అని ఒప్పుకోవాలి దగ్గర. ఇప్పుడు మనం అవిశ్వాసం వలనే ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇస్రాయేలీలు కనానుకు చేరలేకపోయారు, అవిశ్వాసం వలనే పరలోకానికి చేరాల్సిన మనము పరలోకానికి చేరలేకపోతాం అని దేవుడు స్పష్టం చేస్తున్నారు ఈ విషయాన్ని. దీనికి కారణం ఏంటంటే అవిశ్వాసము. కీర్తనల గ్రంథము 95వ కీర్తనలు కూడా కొన్ని మాటలను దేవుడు పొందుపరిచారు, చూద్దాం. 95వ కీర్తన ఏడో వచనం చూద్దామండి. రండి నమస్కారం చేసి సాగిల పడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. రండి నమస్కారం చేద్దాం, మోకరిద్దాం ఆయన సన్నిధిలో. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఆహా ఎంత మేలు, అంగీకరిస్తున్నారా మరి, ఎంత మేలు, దీన్ని మించిన మేలు లేదంటున్నాడు ఆయన. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకండి. హృదయములు అదే పదాన్ని పదే పదే దేవుడు ఉపయోగిస్తున్నారు. అంటే లోకంలో దేవుని విషయంలో విశ్వాసంలో దిగజారుతున్నామంటే మన హృదయం ఏమైపోయిందో చెప్పండి, కఠినమైంది. ఆ విషయంలో మన హృదయం ఏమైంది, కఠినమైంది. దేవునికి ఇష్టం లేని పని మనలో చేస్తున్నామంటే మన హృదయం ఆ విషయంలో ఏమైంది, కఠినమైపోయింది, కఠినమైపోయింది. కొన్ని కొన్ని మనం విడిచిపెట్టలేము, విడిచిపెట్టలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా, ఆ విషయంలో మన హృదయం కఠినమైపోయింది. వీరి జీవితాల్లో కూడా హృదయము మస్సాదినముందట మెరీబా నీళ్ళ యొద్దట ఎక్కడెక్కడో చెబుతున్నాడండి. అది విషయం మనం గమనించాల్సింది. ఇస్రాయేలులారా, మీ హృదయాలు ఎక్కడెక్కడ కఠినమైనవి అంటే, ఎక్కడెక్కడ మీరు విశ్వాసం విడిచిపెట్టుకున్నారంటే, మెరీబా నీళ్ళ దగ్గర మస్సాదినమందు. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారండి. అంటే మీకు ఒక విషయం తెలుసా, మీరు ఏ విషయంలో దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారో కూడా ఆయన రాసుకుంటారన్నమాట. ఏమంటే వీళ్ళ సంగతి రాలేదేంటండి, ఆయన మన విషయంలో కూడా రాస్తాడు. పలానా అప్పుడు నీ హృదయం నా విషయంలో కఠినమైంది. అంటే మనలోనికి ఏమొచ్చింది ఇప్పుడు, అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం అనేది మనకి వచ్చిన మరుక్షణమే మనలో దుష్టత్వం ప్రారంభమవుతుంది. అంటే ఉంచాల్సినంత నమ్మకం మనం ఉంచకపోతే వెంటనే దుష్టుడు మన హృదయంలోనికి చేరిపోతాడు అన్నమాట. దేవునితో ఉండాల్సినంత అనుబంధం మనకు లేకపోతే కొత్త సంబంధం మనకు ఏర్పడద్దు అనమాట వాడితో. ఏముందండి, దావీదు గారు ఎప్పట్లైనా యుద్ధానికి వెళ్ళేవాడు, ఆ రోజే కాస్తంత ఎందుకో బద్ధకంగా ఉండి నలతగా ఉండి నువ్వు వెళ్ళు యోవాబు అని చెప్పేసి పడుకున్నాడండి, అంతే. కాస్తంత దూరం అయ్యాడండి, పైగా ఎక్కడ ఉన్నాడు, యెరూషలేములో దేవుని పట్టణంలోనే ఉన్నాడు. ఎవరు వచ్చేసారు, కఠినపరచబడ్డది దావీదు హృదయం. వెంటనే సాతాను చుట్టం చూపుకొచ్చేసాడు, చేరిపోతాడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి తెలుసా, అసలు నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇలా మార్పు చెందింది, సరిగా ఉన్నా నేనేనా
ఆశ్చర్యపోతాం, మన మీద మనకే డౌట్ వచ్చేస్తుంటుంది, నేనేనా నువ్వే, దీనికి మూలం ఎక్కడా ఎక్కడంటే ఒక విషయంలో నీ హృదయం కఠినపరచబడింది, దేవుని మీద నువ్వు ఆనుకోలేదు, దేవుణ్ణి ముందు రెండు మార్గాలు పెట్టారు, ఇది నేను ఇష్టపడుతున్నది, అది నువ్వు ఇష్టపడుతున్నది, ఈ రెండిటిలో ఏని నువ్వు కోరుకుంటున్నావు అన్నప్పుడు మనకిష్టమైందని కోరుకున్నావు, అక్కడ మన హృదయం దేవుని విషయంలో కఠినపరచబడింది. అవిశ్వాసానికి అదే మూలం ప్రియమైన వారలారా, విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమని ఉన్నటువంటి రుజువు అని చెప్తున్నాం. మరి అవిశ్వాసం అంటే, అవిశ్వాసం అంటే దేవునితో ఉండాల్సినంత బంధాన్ని ఆ క్షణంలో లేకుండా జీవించటం, ఒక క్షణంలో ఒక చిన్న విషయంలో తప్పిపోయాం, అది అవిశ్వాసం. మెరీబా నీళ్లు దాహమైంది అడిగారండి నీళ్లు, అంత మాత్రానేనా? అవును, అంత మాత్రమే. ఏదో శనిగారండి అస్తమాను మన్నాను తినలేక, అంత మాత్రమేనా? అంత మాత్రమే. దేవుళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి ప్రేమైన వల్ల, అవిశ్వాసంలో పడిపోతున్నాం. మీ హృదయములు కఠిన పరచుకొనకుడి, అచ్చట మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి, 40 ఏండ్ల కాలం ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకోలేరని అనుకుంటుని, కావు నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసేసాను. ఎవరు ప్రమాణం చేశారు? అసలు మనం ప్రమాణం చేస్తేనే నువ్వు ప్రమాణం చేసావు కదా అని అడుగుతాం. మరి దేవుడు ప్రమాణం చేస్తే వెళతారా? వెళ్ళలేకపోయారు వీళ్ళు. యెహోషువా గారు కలగజేసిన కనాను దేశమందల విశ్రాంతిని వీరు అనుభవించలేదు. వారిని దృష్టాంతంగా మనకు చూపిస్తూ మనము దేవుడున్న ఆ నిత్య జీవంలో ఆ విశ్రాంతిని మనం అనుభవించలేకపోవడానికి కారణం కూడా వారు ఏ విషయంలో తప్పిపోయారో మనం కూడా అదే విషయంలో తప్పిపోతాము, జాగ్రత్త అంటున్నారు ఆయన. పౌలు గారు అదే చెప్తున్నారండి హెబ్రీ పత్రికలో, ఎందుకంటే మరణ ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు ఆయన, సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. అంటే విశ్వాసుల జీవితాల్లో రాబోతున్న పెను ప్రమాదమే అవిశ్వాసము. హృదయంలో దేవునికి చోటిచ్చిన మన జీవితాల్లో హృదయ కాఠిన్యము అనేది రాబోతుందని దేవుడు సెలవిస్తున్నారన్నమాట. మరి ఎంత కదని మనం స్వీకరిస్తున్నాం ఆ మాటలు. అందుకే దేవుడు సొలొమోన్ గారి ద్వారా రాయిస్తూ ఒక అద్భుతమైన మాట చెప్తారు, సామెతల గ్రంథం 4:4 హృదయమే ప్రాముఖ్యమైనది అన్నట్టుగా. సామెతల గ్రంథము 4:4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనను, నీ హృదయము, నీ హృదయానికి ఏముండాలమ్మా? నీకుంది కానీ నీ హృదయానికి లేదు, అది విషయం. నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గైకుని ఎడల నీవు బ్రతుకుదు అంటే నిత్యలోకానికి చేరదు. ఎప్పుడు? పట్టుదలతో నా మాటలు పట్టుకొని ఎడలా. నీ హృదయంతోనే ఉందమ్మా సమస్య అంతా. ఆ హృదయం విషయంలోనే దుష్టుడు నిన్ను మోసగిస్తున్నాడు. ఏమంటే దేవుళ్ళు భక్తిగా బ్రతుకుతుంటామండి, కానీ హృదయంలో ఏదో ఒక చిన్న ఆలోచన వస్తుంది, వెంటనే ఆ భక్తి కాస్త సన్నగిల్లుతుంటుంది. ఎంత ప్రమాదం అండి హృదయంతో. ఈ హృదయానికి ఏం కావాలి ఇప్పుడు? పట్టుదల కావాలట. దేనికి? దేనికి? దేవునితో ఉండడానికి, ఆయన మాటలలో జీవించడానికి పట్టుదల ఉండాలి నీ హృదయానికి. నీ హృదయం ఎలా ఆలోచిస్తే అలా వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని విషయంలో నువ్వు పట్టుదల కలిగి లేవు. నువ్వు దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉన్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? నీ హృదయం పట్టుదలతో ఆయన మాటలు పట్టుకుంటుంది, ఆయన తప్ప నీకు వేరే వ్యాపకము లేదని అర్థం. దేవుడు మనకు అనుగ్రహించిన జీవితాల్లో, దేవునితో కొనసాగుతున్న ఈ దినాల్లో ఎంతగా దేవుని పట్ల మనము సంబంధాన్ని కలిగి ఉన్నాం, మన జీవితంలో రోజుకి 24 గంటలు ఎంత సమయం దేవునితో జీవిస్తున్నాం, ఎంత సమయం ఆయనకి ఇచ్చిస్తున్నాం, ఎంత పట్టుదల కలిగి మనం ఉన్నాం, పడిపోతున్నావా ముందుకు కొనసాగుతున్నావా? పరీక్షించుకోండి. మీ హృదయానికి ఇష్టమైనట్టుగా మీరు బ్రతుకుతున్నారా? దేవుని ఇష్టానుసారంగా మీ హృదయాన్ని ఆయన మాటలు పట్టుకోవడానికి వినియోగిస్తున్నారా? మీ హృదయం మీద మీకు పెత్తనం ఉందా? మీ మీద మీ హృదయానికే పెత్తనం ఉందా?
ఏదో ఆలోచన రావగానే అనుకోకుండా మనం దాంట్లోకి వెళ్ళిపోతుంటాం. అంటే నీ హృదయం నిన్ను బలహీనపరుస్తుందన్నమాట. లేదు, హృదయానికి ఎన్నో ఆశలు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, అన్నిటా దాన్ని వెళ్ళిపోనివ్వకుండా బంధించి హృదయాన్ని దేవుని మాటల వైపే తీసుకెళ్తున్నావు నువ్వు. అయితే నువ్వు పట్టుదల కలిగి ఉన్నావు హృదయం విషయంలో, నువ్వు ఎలా అవకాశం ఇస్తున్నావు దేవునికి? బాగా ఆలోచించండి. మానవుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా విస్తారంగా కలుగుతుంటాయి. దేవుని ఉద్దేశమే ఆయన తీర్మానమే స్థిరమగునట్టుగా నీ ప్రవర్తన ఉందా? క్రమశిక్షణ ఉందా? పట్టుదల ఉందా? పట్టుదలగా చదువుతున్న వాడిని ఎంత డిస్టర్బ్ చేసినా సరే వాడు డిస్టర్బ్ అవడు, ఎందుకంటే వాడి గోల్ అంతా విజయం సాధించాలనే దాని మీద ఉంది. రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ సంపాదించాలని పరిగెడుతున్నవాడు, కప్పు సంపాదించాలని పరిగెడుతున్నవాడు మనం ఎంత పలకరించినా ఒలకడు పలకడు, ఎందుకంటే వాడు గురి అంతా కూడా గమ్యం మీద ఉంది. మరి నీ గురి ఎలా ఉంది? నీ హృదయం విషయంలో నువ్వు పట్టుదల కలిగి ఉన్నావా? నువ్వు ఏదైతే విశ్వసిస్తున్నావో దాని ఎందుకు పరిపూర్ణమైన హృదయం నీకుందా? దేవుడు అడుగుతున్నారు, లేకపోతే జారిపోతాం. అవిశ్వాసం మనలోనికి వస్తుంది, దుష్ట హృదయం చోటు చేసుకుంటుంది, నిత్య లోకాన్ని విడిచిపెట్టుకుంటాం, నిత్య నరకాగ్నికి జారిపోతాం. ప్రేమైన వరలారా, ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాం. 23 వచనం కూడా చదువుదాం చూడండి. 23:4-23, నీ హృదయంలో నుండి, నువ్వు నాతో ఉంటే నా మాటలు నువ్వు పట్టుకుంటుంటే జీవధారలే బయలుదేరుతాయి. నువ్వు మాట్లాడితే చాలు మనుషులు ఆశ్చర్యపోతారు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. నీ హృదయమును భద్రముగా కాపాడుకును. మన మధ్య ఒక ఆయన నన్ను కొంచెం, వీడు పాస్టర్ అయిపోయాడా అని అన్నట్టుగా మాట్లాడాడు. నాకేం బాధ కలగలేదండి. ఆ తర్వాత ఏదో సందర్భం వచ్చి నాతో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నా మాట విధానం చూసి నిజంగానే మారిపోయాడు అనుకున్నాడేమో, అప్పుడు నాతో చెప్పలేదు కానీ చాలామందితో చెప్తున్నాడట, అబ్బాయి చాలా మంచి పాస్టర్ అయిపోయాడని. మాట్లాడాను అంతే. అంటే గతంలో జీవించిన జీవితం నాలో ఉండి ఆ ప్రకారం నేను ఉన్నానేమో అనుకున్నాడు, కానీ నేను మాట్లాడితే అర్థమైంది దానికి నేను మారానని. అప్పుడు ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు, అందరి మధ్యలో అవమానపరిచిన ఆయనే ఏమంటున్నాడంటే, పాస్టర్ గారు అయినా అంటున్నాడు. ఆ పక్క నడుతుంది ఎవరండి నా అంటుంటే, పాస్టర్ గారు అయినా అంటున్నాడు. ఇదివరకు మన ప్రవర్తన మన హృదయం మీద ఆధారపడి ఉంది, మన మాట తీరు మన హృదయం మీద ఆధారపడి ఉంది. నీ హృదయం జాగ్రత్త, దాని నుంచి ఏమొస్తాయి? జీవధారలది. నీ ప్రవర్తన అయినా సరే, నీ నడవడికైనా సరే, నీ మాటలైనా సరే దాని నుంచే ప్రారంభమవుతుంటాయి. నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు, నీ హృదయం దానిలో ఉన్నదాన్ని బట్టే నీ నేత్రాలు నీ కళ్ళు చూస్తుంటాయి, నీ హృదయంలో ఉన్నదాన్ని బట్టే నీ ప్రయాణం నీ నడత ఉంటుంది. దాని జాగ్రత్త, జీవధారలు బయలుదేరుతాయి. ఏమంటున్నారు? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా, నీకున్న అన్నిటికంటే ముఖ్యంగా, నీ ప్రాణం కంటే ముఖ్యంగా, నీ ధనం కంటే ముఖ్యంగా, నీకున్న సమస్తము కంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. దేని కాపాడుకోవాలండి మనం? క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా దేని కాపాడుకోవాలి మనం? ఎంతమంది హృదయాలను కాపాడుకుంటున్నారు? ఎంతమంది బిడ్డలను కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు? మీకున్న జీవితాన్ని కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు? బ్రతుకు కోసం తాపత్రయపడుతున్నాం, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు చెబుతున్న మాట, నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో, సేఫ్టీగా ఉండాలి అది. ఎందుకంటే అదే నిన్ను నిత్య జీవానికి చేరడానికైనా లేదా నిత్య నరకాగ్నికి చేరడానికైనా నీకు దోహదపడుతుంది, కారణమవుతుంది. నీ హృదయం జాగ్రత్త, నీ హృదయం జాగ్రత్త. ఒక చెడు మాట విన్నామంటే హృదయం మీద ప్రభావం చూపిస్తుంది, ఒక చెడు సందర్భం చూసామంటే హృదయం మీద ప్రభావం చూపిస్తుంటుంది. చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను చూడకూడనివి ఉన్నాయి, నేను అనకూడనివి ఉన్నాయి, నేను నడవకూడని దారులు ఉన్నాయి, నేను కూర్చోకూడని చోట్లు ఉన్నాయి. తెలుస్తున్నాయి మనకి? భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? దుష్టత్వమును విడిచిపెట్టుట, చెడుతనము విసర్జించుట, దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండుట,
చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఏమైనా ఉందా మనలో? మన మాట తీరు మారిందా? మన ప్రవర్తన మారిందా? విడిచిపెడతామా? విడిచిపెడతామా? విడిచిపెడుతూ ఉండాలి. అప్పుడే మనలో మార్పు వస్తుంది. మనలో ఉన్న చెడు లక్షణాన్ని మనలోనే ఉంచుకుని దేవుళ్ళో ఉన్నాం అనుకుంటే దేవుడు యాక్సెప్ట్ చేయడు మనల్ని. దాన్ని విడిచిపెట్టాలంటాడు ఆయన. దుష్టత్వానికి అనే అది చోటు లేదు. దాంభికులైన సన్నిధి నిలవలేరు. మనం మరొకరిని మోసగించవచ్చు, కానీ దేవుని మోసగించలేం కదా. దేవుని విషయాలు యథార్థంగా ఉండాలి కదా. ఉండాలి. దేవుడు అదే చెబుతున్నారు, నీ హృదయం జాగ్రత్త. ఆ విషయంలో చాలామంది తొలగిపోయారు, హృదయంలో పడిపోయారు. మెరీబా నీళ్ళ యుద్ధం మస్సా దినమందు ఇశ్రాయేలు పడిపోయారు. మరి మీరెక్కడ పడిపోయారు? మనం ఎక్కడ పడిపోయాం? హృదయం ఎక్కడ మనల్ని మోసగిస్తుంది? హృదయానికి ఎక్కడ మనం దారిచ్చేసాం? పట్టుదల కలిగి హృదయంతో దేవుని మాటలు పట్టుకోవడానికి తాపత్రయపడాల్సిన మనం, పట్టుదల కలిగి దేవుని మాటలు హృదయం పట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆప్షన్ ఏ, నిద్రపోవాలి కాదా? ఆప్షన్ బి, మన పనులన్నీ చక్కగా చేసుకోవాలి కాదా? మరి ఏంటి చెప్పండి? దేవునికి అవకాశం ఇవ్వాలి. దేనికి అవకాశం ఇవ్వాలి? ఆయన మాటలకు అవకాశం ఇవ్వాలి. నువ్వు ఎక్కువగా ఏమింటున్నావో, ఎక్కువగా ఏం ఆలోచిస్తున్నావో, ఎక్కువగా నువ్వు ఎక్కడికి వెళుతున్నావో, అక్కడే నీ హృదయం సరైపోతుంది. అది చెడుపుకోవటమైనా నీ చేతిలోనే ఉంది, బాగు చేసుకోవటమైనా నీ చేతిలోనే ఉంది. దుష్ట హృదయము నీలో ఉండకుండా జాగ్రత్త పడాలి అని చెబుతున్నారు ఆయన. ద్వితీయోపదేశ కాండంలో ఒక చక్కని మాటను దేవుడు వ్రాయించారు. ఇశ్రాయేలుకు మోషే గారు వివరిస్తున్న ఈ కాండంలో, ద్వితీయోపదేశ కాండం 4:29 నుంచి చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 4:29. అయితే అక్కడి నుండి నీ దేవుడని యెహోవాను, నువ్వెక్కడున్నా కానీ అక్కడి నుండి నీవు నీ దేవుడని యెహోవాను వెతికిన ఎడల, అంటే నీ హృదయం సరిగ్గా పనిచేయాలంటే నువ్వు ముందేం చేయాలమ్మా? అమ్మా వెతకాలి, ఆయన మాటలు వెతకాలి, ఆయన సన్నిధి వెతకాలి, ఆయనతో ఉండడానికి ఇష్టపడాలి. వెతికిన ఎడల, ఆహా ఇప్పుడు చూడండి, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో వెతికినప్పుడు, నువ్వు మనస్ఫూర్తిగా వెతికినప్పుడు ఆయన నీకు ఆదండి ప్రత్యక్షమవుతారు. మరి వెతుకుతున్నావా? ఆయన కలిగి జీవిస్తున్నావా? ఏనాడో ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా అరణ్యంలో రాలిపోక మునిపే, ఇంకా శేషం నిలుచుండగానే మోషే గారు వారితో చెబుతున్న మాటలు ఇవి. మరి విన్నారా వాళ్ళు? వెళ్ళకపోయారు. మీరు వింటారా? ఏమోనండి, పరిస్థితి చూడండి ఎలా మారిపోతున్న ప్రేమిన వల్ల. వెతకాలి పూర్ణ హృదయంతో. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని రావాలి. ఫలము దయచేస్తాడు ఎవరికి? వెతకు వారికి. వెతకడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఆయన వెతకడం చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇక్కడికి వచ్చారు మీరు, ఏం వెతుకుతున్నారు? దొరికాడా? ఈ మాటలను బట్టి దొరికాడో దొరకలేదో ఆన్సర్ మీలోనే ఉంటుంది. దొరికారు. దొరికారు అంటే ఆయన వెతుకారు అంటే మీ హృదయం ఎలా ఉంటుంది? ఇప్పుడు చాలా చక్కగా ఉంటుంది. మీ హృదయం సరిగ్గా ఉందంటే మీరు దేంట్లో ఉన్నట్టు? ఇప్పుడు విశ్వాసంలో ఉన్నట్టు. విశ్వాసంలో ఉన్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇప్పుడు ఇప్పుడే. మరి బయటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు మనకి. అంటే అన్ని విషయాల్లో కూడా ఇలా ఉంటే, మనం వెతుకుతూ ఉంటే. అందుకని మహానుభావుడు దావీదు గారు చనిపోతూ చనిపోతూ ఈ రహస్యాన్ని సొలొమోన్ గారు చెబుతున్నాడు. నువ్వు పూర్ణ హృదయంతో ఆయన ఎక్కడున్నా సరే నువ్వు వెతకాలంటాడు ఆయన. మనం ఆయన పిచ్చోడు అనుకుంటాం కదా, చచ్చిపోయేటప్పుడు ఎవడైనా మాటలు చెప్తాడా, రాజ్యం గురించి ఆ ధనరాశుల గురించి మాట్లాడకుండా అనుకుంటాం మనం. లేదు, వెతికితే చాలు అంతే. నువ్వు మన పిల్లలకు కూడా మనం చెప్పాల్సింది ఇదే, నువ్వు ఎక్కడున్నా ఆయన వెతకాలి, ఎక్కడున్నా ఆయన వెతకాలి. నన్ను బాగా ఆకట్టుకున్న ఒక ఉత్తరం ఏంటంటే, బిల్లీ గ్రాహం గారికి వాళ్ళ తల్లి రాసిన ఉత్తరం. చాలా ఆశ్చర్యమైంది నాకు. బిల్లీ గ్రాహం గారు అంత గొప్ప సేవకుడు అవడానికి కారణం ఆ చిన్న ఉత్తరం. రెండే రెండు మాటలు ఉన్నాయి ఆ ఉత్తరంలో, అంతే. ఉన్నత చదువులు అభ్యసించడానికి దేశం కాని దేశానికి వెళ్ళి బిల్లీ గ్రాహం గారు అక్కడ ఎంతో పోరాటం,
ఇమడలేకపోతున్నాడట, చాలా వేదనగా ఉందట. ఒక పక్క తల్లిదండ్రులేమో ఉన్నతంగా నా బిడ్డ మారాలి అని వాళ్ళ ఆశ, మరో పక్క ఈ చదువులతో ఈ జీవితాలతో పోరాటం చేయలేక వెనకబడిపోతూ నిరాశ నిస్పృహల మధ్య అగాధంలోనికి దిగిపోయిన వాడిలాగా మరణాన్ని వెతుక్కుంటున్నాడట. ఇక నేను చనిపోవాలి, నేను ఇక్కడ నిన్ను నిలబడలేను, తిరిగి వెళ్ళలేను. ఇలా ఎంతోమంది అండి బిడ్డల పాపం, ఇష్టం లేని చదువులు మా తల్లిదండ్రులు చదివిస్తున్నారండి, మేము చదవలేకపోతున్నాం, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మధ్య వార్తలు వచ్చినాయి. అలాగే ఆయన జీవితంలో కూడా మరణం అనేది ఆయన వెతుక్కుంటున్నప్పుడు తల్లి గుర్తొచ్చిందట, తల్లికి ఒక ఉత్తరం రాశాడట, అమ్మా మీరు ఆశించిన విధంగా నేను ఉండలేకపోతున్నాను, నా జీవితం అంత అంధకారంగా కనబడుతుందమ్మా, చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నానమ్మా, ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయమ్మా అని ఉత్తరం రాశాడట. కన్న తల్లి కదండి వెంటనే అర్థం చేసుకుంది నా బిడ్డ చనిపోవడానికి చేరువుగా ఉన్నాడని, మరణానికి చేరువుగా ఉన్నాడు, ఇక దక్కడు అంటే వెంటనే ముద్దుగా పిలుస్తుందా తల్లి, బిల్లి అని పిలుస్తుందట. బిల్లి, చీకటి ఉందంటున్నావు కదా నాన్న నీ చుట్టూ, ఆ చీకట్లోకి నిదానంగా చూడు నాన్న, నీకోసం వెలుగు కనబడుతుంది, ఆయనే యేసయ్య, వెలుగు నీకు కనిపిస్తుందా అని అడిగిందట. ఆ ఉత్తరం చదవగానే ఆనందమైందట, చావులోకి వెళ్ళిపోవలసిన ఆయనకి ఆ చీకటిలో యేసుక్రీస్తుని వెతుక్కున్నాడట ప్రార్థన ద్వారా. ఏంటో తెలియని ఆనందంతో హృదయం నిండిపోయిందట, నా కోసం ప్రాణం పెట్టినని నాకు తోడున్నాడు, ఏ చీకటైనా సరే పటాపంచలైపోద్ది అనుకున్నాడట, తెలియని ధైర్యం ఆవహించిందట. కొద్ది రోజులు ఎమ్మెల్లేకపోయినా ప్రార్థన ద్వారా తన బాధనంతా దేవునికి చెప్పుకుంటూ స్థిరుడవుతున్నాడట. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఏ విషయంలో అయితే వెనకబడిపోయాడో అందిట్లో ఆయనే మొట్టమొదటివాడైపోయాడట. ఆయనే, మీ పిల్లలు చదవలేకపోతున్నారేమో, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు బాగా చదువుతున్నారని ప్రసారం చేసుకుందాం అనుకుంటున్నారా, ఆ చీకటి, ఆ చీకట్లో వెలుగును చూపించాలి, బ్రతకలేకపోతున్నారా ఆ చీకట్లో వెలుగును చూపించాలి. ఆ తల్లి రాసిన చిన్న ఉత్తరానికి బిల్లీ గ్రాహం గారు 99 సంవత్సరాల దీర్ఘాయుష్మంతుడై దేవుని సేవ నిర్విరామంగా చేసి లక్షల మందిని ప్రభు కోసం సంపాదించాడు. నిజంగా ఆ ఉత్తరమే కనుక తల్లి రాయకపోతే ఆ రోజు ఆయన చనిపోతే గొప్ప సువార్తికుడిని, గొప్ప బోధకుడిని ప్రపంచం కోల్పోయి ఉండేది. ఏ వాక్యాలు ఏమి రాసేలేదండి ఆ తల్లి, ఒక చిన్న ఆలోచన దేవుని కొరకు ఆలోచింపచేసింది. ఎక్కడైతే చీకటి అలముకుంటుందో అక్కడే నువ్వు చూడు, నీకోసం ఒక చిన్న వెలుగు ఉదయిస్తుందని ఆయన వెతుక్కున్నాడు. ఆయన వెతికాడు, ఆయన వెతకమని చెప్పింది తల్లి, వెతికితే దొరికింది దానికి నిరీక్షణ, బ్రతుకు మీద ఆశ మరలా మొదలయ్యింది. ఆయన చదువు ఆయనకేం ఉపయోగపడలేదు, దేవునికి ఉపయోగపడింది, గొప్ప సేవకుడు అయిపోయాడు. దేవునికి ఉపయోగపడాలంటే మన బిడ్డలు దేవునికి దగ్గర చేయాలి, దేవుని వెతికేవారిగా మార్చాలి, దేవుని వెతికేవారిగా మార్చాలి. సన్నిధిలో బిడ్డలు వస్తున్నారు, చేసే పని ఒకటే, దేవుని వెతికిస్తున్నాం, దేవుడు దొరికాడా నీకు అయితే వెళ్ళిపోయి ఇంటికి సమాధానంగా, దొరకలేదా మోకాళ్ళ మీద ఉండి ఇంకా ప్రార్థన చేయి అంతే మీ నేర్పేది, వెతకాలి దేవుణ్ణి. అదే చెప్తున్నారండి మోషే గారు కూడా, దేవుని వెతకాలి అని. ఇంకా భక్తుల జీవితాల్లో కూడా ఇదే మాటను పదే పదే చెప్తుంటారు. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం, మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును, ఎందుకంటే మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. మేము ఏ స్థితిలో నుంచైనా సరే నేను విడుదల చేస్తాను, కింద వచ్చిన అవన్నీ కూడా చరలో నుంచి శ్రమలో నుంచి విడుదలిస్తాను. మీరు నన్ను వెతకాలి, మీరు నన్ను కనుగొనాలి, పూర్ణ మనసుతో నా యొద్ద మీరు ప్రార్థన చేయాలి. విచారణ అంటే ప్రార్థన. అలా మొర్ర పెడితే, అలా ప్రార్థన చేస్తే మిమ్మల్ని నేను
ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాను, మీ జీవితాన్ని మార్చేస్తాను అంటున్నాడండి ఆయన. దేవునికి ఇష్యుడై ఉండడం ఎవరికి సాధ్యం చెప్పండి మీరు? విశ్వాసం గలవారికి. విశ్వాసం ఎవరిలో ఉంటుంది? ఎవరిలో ఉంటుంది? అవిశ్వాసం ఎవరిలో ఉండదో వాళ్ళలో ఉంటుంది. అవిశ్వాసం ఎందుకు వస్తుంది? హృదయం విషయంలో తప్పిపోతే. అంటే హృదయం విషయంలో తప్పిపోకుండా ఉంటే నీ విశ్వాసం నిలబడుతుందన్నమాట. హృదయం విషయంలో ఏ విషయంలో తప్పిపోతాం? లోక సంబంధమైన ప్రతి విషయంలో తప్పిపోతాం. మరి తప్పిపోకుండా ఉండాలంటే పట్టుదలతో ఆయన మాటలు పట్టుకోవాలి, శ్రద్ధతో ఆయన వెతకాలి, పూర్ణ హృదయంతో ఆయన యొక్క విచారణ చేయాలి, మొర్ర పెట్టాలి. ముందు నీకోసం అడుగుతున్నాము ఈరోజైనా, నీకోసం. అప్పుడప్పుడు ప్రార్థన చేయమని ఇస్తుంటామండి. మొత్తం ప్రపంచం అంతటి గురించి చేస్తారు, అప్పుడు కోసం మర్చిపోతారు వాళ్ళు. నేను సరిగా ఉన్నానా? నా హృదయం సరిగా ఉందా? ప్రభువా, నా హృదయంతో నీ మాటలు పట్టుకున్నట్టుకు నాకు సహాయం చేయి. వాక్యానికి ముందు మీరంతా ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు ఎప్పుడైనా మాట అడుగుతున్నారా? ప్రభువా, నీ మాటలు పట్టుకున్నట్టుకు గాను నా హృదయాన్ని సిద్ధం చేయండి తండ్రి, జాగ్రత్త దయచేయండి. లేకపోతే ఎలా దేవుని ఎదగలని చెప్పండి? మనకి ఇష్టం వచ్చినప్పుడు వినేవా దేవుని మాటలు? మనకి ఇష్టం వచ్చినప్పుడు. చాలామందిని చూస్తున్నానండి, నిర్విరామంగా దేవుని మాటలు వినేవాళ్ళు ఉన్నారండి. నిర్విరామంగా ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సెల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో టీవీ ఎప్పుడు పలుకుతూనే ఉంటుంది. దేంతో అనుకుంటున్నారు మీరు? వాక్యాలు, వాక్యాలు. వీళ్ళు పనులు చేసుకుంటూనే ఉంటారు. మారారంటే మారారు. ఈ మధ్య దేవుళ్ళలోంచి లోకంలోనికి మారారు. మరి ఏమైపోయింది? వింటూ ఉంటే సిద్ధపాటు చాలా ముఖ్యం. నువ్వు అనుకున్నప్పుడు నువ్వు వినగలిగేది కాదు దేవుని మాట. ఆయన నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు వినగలిగేదే దేవుని మాట. ఈరోజు ఎంతమందికి అయితే దేవుడు మనలో అవకాశం ఇచ్చారో, మనల్ని అందరినీ ఆయన ప్రేమిస్తున్నారన్న విషయం ఈ మాటను బట్టి మీరు గ్రహించాలి. మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు కనుక ఈ మాటలు వినిపిస్తున్నారు. నీకు జ్ఞానం గురించిన సంగతులు తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆయన ప్రేమను గురించి తెలియజేసే మాటలు కొన్ని ఉన్నాయి. ఆయన ప్రేమ ఇది. నేను సరి చేసుకుంటున్నాడు ఆయన, విశ్వాసంలో స్థిరపరచుకుంటున్నాడు ఆయన. ఎందుకు ఈ మాటలు చెప్పాలైనా? స్థిరపరచుకుంటున్నాడు. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో కొనసాగాలి, నీ హృదయం విషయంలో నువ్వు ఇలా ఉండాలి, పట్టుదలతో నా మాటలు పట్టుకోవాలి, నన్ను వెతకాలి, అప్పుడు నేను విడిచిపెట్టను. నువ్వు విశ్వాసం నుంచి పడిపోవు, దుష్టహృదయం నీలోనికి రాదు. నువ్వు నాకు ఇష్టడిగా ఉంటావు, ఇష్టడిగా ఉంటావు. నేను ఇష్టపడుతున్నాను. నేను విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యం అన్నారు ఆయన. అది మన ఇంకా వల్ల కాదు, అది మన జీవితంలో జరగంది. అది ఇష్టడిగా ఉండడం ఎలా? విశ్వాసం ఉంటే ఇష్టడిగా ఉంటాం. ఆ విశ్వాసం అనే దాని విషయంలో ఎంత జాగ్రత్త ఉండాలి? యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఎలా సాధ్యం? తిరిగి విశ్వాసంలో పరిపూర్ణమైన స్థితికి మనం చేరాలంటే, ఇశ్రాయేలు లాగా రాలిపోకుండా ఉండాలంటే, విశ్రాంతిలో ప్రవేశించాలి అంటే, నిత్య జీవానికి చేరాలంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. ప్రభువా, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి? వెదకండి. ఎప్పుడు దొరుకు కాలం? ఎప్పుడు దొరికే కాలం? ఆదివారం ఎప్పుడు దొరుకుతాడని మీకు? మీలో చాలామంది ఏం చేస్తుంటారంటే, వాక్యం అంతా అయిపోయే సమయానికి వస్తారు, అమ్మాయి ఆశీర్వాదానికి వచ్చామని. అదే వెతకటం, అదే వెతకటం. దొరుకు కాలమున జాగ్రత్తగా వెతకాలి. దేవుడు నీకు ఇస్తాడు. మంత్రి గారిని కలుసుకోవాలి. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు సరిపోద్దా? మరి ఎవరు ఖాళీగా ఉండాలి? ఆయన మనకి ఏమివ్వాలి? అపాయింట్మెంట్ ఇవ్వాలట. అపాయింట్మెంట్ వచ్చిందట ఈ మధ్యపాపం చిరంజీవి గారికి, జగన్ గారితో మాట్లాడడానికి. అపాయింట్మెంట్ వచ్చిందని ఆనందపడిపోతున్నాడు ఆయన. మరి మనకుందా అపాయింట్మెంట్? అపాయింట్మెంట్ వచ్చిందా మనకి? ఆయన ఇస్తాడు, తొందరపడకండి. టైం చెప్పారా మీకు ప్రార్థన ఎప్పుడెప్పుడు? ఇదేంటి అపాయింట్మెంట్? మరి ఎలా ఉండాలి మీరు? బోధకుడు విసిగి వేసారిపోయిన తర్వాత అప్పుడు వస్తారండి మీరు. విసిగి వేసారిపోయి కనిపెట్టి కనిపెట్టి కన్నీళ్లు గార్చి ఇక ఆమెనని ఈ రోజుకి సెలవు తీసుకుందన్నప్పటికి అందరూ వస్తారు. అప్పుడు అప్పుడు మరలా మొదలు పెట్టాలి. ఇప్పుడు సమయం ఇచ్చారు దేవుడు నీకు. సమయాన్ని వినియోగించుకుంటున్నావా?
మళ్ళీ చాలామందికి అక్కడ వినేసాం కదండి, అక్కడ వినేసాం కదండి, ఇంకా అక్కడికి రావక్కర్లేదు అనుకుంటుంటారు. వానపిల్లి వినేసాం కదండి, అమ్మకాయ అక్కడ అక్కర్లేదు కదండి. రాత్రి తినేసాం కదండి, ఇవాళ మానేస్తామా? మానం, ఆ విషయంలో మానం. ఆదివారం కదండి అంటాం. ఇక్కడ వినేసినా ఇవే అక్కడ వినరు మీరు. మరలా ఆయన ఇంకా మీతో ఏం మాట్లాడుతున్నారో అది వింటారు, అది వింటారు. జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన చెబుతున్నాడు చూడండి, యెహోవా మీకు దొరుకు కాలంలో ఆయనను వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. 7వ వచనం చాలా అద్భుతమైన మాట అండి. భక్తిహీనుడు తమ మార్గాన్ని విడవాలి. ఒకవేళ నీవే అవిశ్వాసమేమో, ఈ ఉదయం అవిశ్వాస హృదయం మనలో ఉందేమో, మరి ఏం చేద్దామండి, దూరం అయిపోయాం, ఆయనకి ఇష్టలుగా లేం అనుకుంటున్నావేమో. దేవుడు చెబుతున్నాడు మొట్టమొదట భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలి. ఏ త్రోవలో, ఏ పనిలో, ఏ ఆలోచనలో, దేని చూడడంలో నువ్వు అవిశ్వాసం అయిపోయావు, దాన్ని వెంటనే విడిచిపెట్టు, వెంటనే విడిచిపెట్టు. ఆలస్యం చేయక, ఆలస్యం చేయక, వెంటనే దాన్ని నువ్వు విడిచిపెట్టు నీ జీవితంలో నుంచి. దుష్టులు తమ తలంపులు మానాలి. దుష్ట హృదయం నీలోనికి వచ్చిందంటే నువ్వు ఎవరైపోయావు ఇప్పుడు? దుష్టుడు. వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి? మరలా దుష్ట తలంపులను విడిచిపెట్టాలి. ఏ తలంపు నాలోనికి వచ్చినా దుష్టత్వంలోనికి నెట్టేసింది, దాన్ని విడిచిపెట్టాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడతాడు. జారి పడిన వారి మీద జాలి పడతారు అంటే ఇప్పుడు మనం ఏమన్నామన్నమాట, జారి పడ్డాం కానీ ఇప్పుడు చేయి చాపుతున్నాం వైపు. ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? చాలామంది జారిపడినా సరే చేయి చాపరు, ఇజ్జత్ ఫీల్ అవుతారు పాపం. జారి పడ్డామని తెలిసైనా సరే చేయి చాపరు. కానీ ఆయన వైపు తిరుగు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ తండ్రి ఆయన, జాలిగల దేవుడు ఆయన, జాలి పడతాడు నీ మీద. అయిపోయింది నీ జీవితం, అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయావు. ఈ క్షణం మరణిస్తే ఆయన విశ్రాంతిలో ప్రవేశించకుండా నిత్య నరకాగ్నిలోనికి జారిపోతావు. ఆయన అవకాశం నీకు ఇస్తున్నాడు. ఆయన ఇదిగో మరలా ఆయన నీ కొరకు సమయాన్ని కేటాయించాడు. ఆ సమయంలో ఆయన ఎద్దుకు చేరతావా? ఆయన మాటలు వింటావా? ఆయన వైపు తిరుగుతావా? నీ తలంపులు మార్చుకుంటావా? నీ మార్గాన్ని సరి చేసుకుంటావా? ఆయన అడుగుతున్నారు. నువ్వు ఆయన వైపు తిరిగితే నీ మీద జాలి పడతానంటున్నాడు ఆయన. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా వండర్ఫుల్ వర్గండి, బహుగా అనటండి, లోతుగా నిన్ను క్షమిస్తాడు ఆయన. నువ్వు తిరిగితే నటించొద్దు, నీ హృదయం పాడైపోతుంది, నువ్వు అవిశ్వాసంలో పడిపోతుంది, నీకు తెలియదు అది. ఆయన వచ్చే సమయం ఆసన్నమవుతుంది. నీకు ఇస్తానన్న ఆ స్థానం ఆయన ఇవ్వడేమో, బహుశా వాగ్దానం చేశాడు కానీ ఇవ్వడేమో, బహుశా దావీదు గారికి వాగ్దానం చేశాడు ఆయన. ఏమన్నా తెలుసా, నీ సంతానానికి నీ సింహాసనం ఇస్తాను. ఆయన సింహాసనం ఏంటి తెలుసా, 12 గోత్రాలను పరిపాలించిన, ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన చేసిన సింహాసనం ఇవ్వలేదు ఆయన. ఎందుకో తెలుసా, విశ్వాసం విషయంలో కొలమానం వేశాడు ఆయన. ఇప్పుడు ఆయన మనకు చెబుతున్నాడు మీకు నిత్య జీవం ఇస్తానని. బహుశా ఇవ్వడేమో ఆయన, ఎందుకంటే అవిశ్వాసంలో పడిపోయామేమో, భక్తిహీనతలో పడిపోయామో, దుష్టత్వంలో కూరుకుపోతున్నామేమో. మన మార్గాన్ని విడిచిపెడదాం, మన తలంపులను విడిచిపెడదాం, ఆయన వైపు తిరుగుదాం. జాలిగల దేవుడు మన ఎందుకు జాలిపడి బహుగా క్షమిస్తాడు. తిరిగి విశ్వాసంలో స్థిరులవుదాం, నెమ్మది నెమ్మదిగా ఆయనతో సహవాసంలో ఎదుగుదాం. ఖచ్చితంగా దేవుడు మన ఎడల కృపచూపి ఆయన లోకానికి చేరుస్తాడు. ఆయన చీకటి అనేది వెలుగు తర్వాత వస్తూనే ఉంటుంది, పగల తర్వాత చీకటి వస్తూనే ఉంటుంది. ఆ చీకటి వచ్చినప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి, మన దీపము వెలుగుచుండనివ్వాలి. మన దీపం వెలుగుతుంది అనుకోండి, చీకటైనా మనకు భయమే ఉంది? లేదు, మన దీపం ఆరిపోయిందనుకోండి, వెంటనే మరలా మన దీపాన్ని వెలిగించుకోవడానికి ప్రయత్నించాలి. ఎక్కువసేపు చీకట్లో ఉంటే దేవునికి దూరం అయిపోతాం, తెలియని విధంగా అడుగులేస్తే గమ్యానికి దూరం అయిపోతాం, ప్రమాదంలో పడిపోతాం. దేవుడు హెచ్చరిస్తున్నారు, ఇన్ని మాటలు చెప్పినని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, నాకు ఇష్టడుగా ఉండడం నీకు సాధ్యమా అని అడుగుతున్నాడు ఆయన. చెప్పండి సమాధానం, సాధ్యమే. ఎలా సాధ్యం? ఆయన ఏ విషయాలైతే జాగ్రత్తగా ఉండమంటున్నారు, అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండడాన్ని బట్టి సాధ్యం. ఇప్పుడు నీ స్థితి ఎలా ఉంది? నా కోసమే మాట్లాడాలనుకుంటున్నారా మీరు వాక్యం? దేవుడు మీకోసమేనా? అంటే మీరు కూడా ఇలా అవిశ్వాసంలోనికి దిగజారిపోయే ప్రమాదంలో ఉన్నారా?
మరల మీ హృదయాన్ని భౌతిక సంబంధమైన ఆలోచనలతో నింపుకుంటున్నారు. అయితే మీకోసమే పడిపోకముందే ప్రభు కృప చూపారు ఈ ఉదయం. పడిపోకమునిపే చేయజాచి పిలుస్తున్నాడు. రెండు జాలి గల దేవుడు మనల్ని బహుగా క్షమించినట్లు ఆయన వైపు తిరుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రోగతి